సన్నాన్ని కదేసి అడిగే మునగాడు వీడు భూమిన మానైతాడు విద సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు నడవలేదు రేవంతన్న అంతకంతా ఎత్తు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ చేసింది ఏమీ లేదు. సోదరులారా, రైతాంగాన్ని ఈరోజు 760 మందిని పొట్టన పెట్టుకొని నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను కార్మిక వ్యవస్థను మోసం చేసి ఈరోజు సింగరేణిని, బిఎస్ఎన్ఎల్ను, ఎల్ఐసిని, అదేవిధంగా ఆఖరికి రైతులు పండించే పంటలను కూడా ఆదాని అంబానికి అప్పజెప్పే కార్యక్రమం చేస్తే 3 నల్ల చట్టాలు ఎత్తివేసేదాకా రైతుల ప్రాణాలు 760 మంది ప్రాణాలను బలిగొన్నటువంటి ఈ ప్రధానమంత్రి ఈ మోడీ గారు, ఇంకా 1000 మంది మేము చనిపోయినా పర్వాలేదు కానీ ఈరోజు ఆదాని మోడీ చెప్పిన రేట్లకు ఇవ్వమని చెప్పి నల్ల చట్టాలు ఎత్తివేసేదాకా పోరాటం చేయడం జరిగింది. సోదరులారా, మీరొక్కటే ఆలోచన చేయాలి, ఈరోజు రాముని పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చుబట్టి ఓట్లు దండుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లింలకే అన్ని హక్కులు కల్పిస్తా అని చెప్తా ఉన్నది. రాముడి నడిచిన గడ్డ తెలంగాణ గడ్డ, ఉద్యమాల గడ్డ, ఉద్యమాలకే ఊపిరి పోసినటువంటి గడ్డ ఈరోజు మరి మతతత్వానికి అవకాశం ఇవ్వకుండా ఈరోజు అన్ని వర్గాలను కలుపుకపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ స్వతంత్రం కొరకు పోరాటం చేసిన పార్టీ, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన